ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి చాలామందికి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ మీకు తెలిసి ఇన్హిబిషన్స్ ఉంటాయని అది మాత్రం ఫ్యాక్ట్. ఒకటి, అలాంటి క్యారెక్టర్ చేసినందుకు సర్టెన్లీ అప్రిషియేట్ అయితే చేయాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడతా కొంతమంది మీడియాతో నాకు ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉందన్నారు. ఆ పదం విన్నాక వచ్చింది ఒక చిన్న డౌట్. ఒక ఇంటర్వ్యూ ఏదో చదివా, ఐ డోంట్ నో, చదివా టెక్స్ట్ చదివా, ఐ డోంట్ నో అది మీరు ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఒక రీసెంట్గా జరుగుతున్న ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ దగ్గర నుంచి ఇంకా నేను మాట్లాడబోను. వాళ్ళకి నా మీద, అది ఎనీవేస్, విజయ్ దేవరకొండ గారి మీద గ్రడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ నా వైపు నుంచి అయితే ఇంకా ఐ వాంట్ సమ్ మెంటల్ ప్లీజ్, సో నేను అది ఇక్కడితో వదిలేస్తున్నా అని చెప్పి అన్నారని ఆ ఇంటర్వ్యూలో రాస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ ఇంటర్వ్యూ. ఓకే, ఐ స్పోక్ టు ఇండియా టుడే. ఓకే, విమానంకి సంబంధించి అండ్ ఉంటుంది కదా మళ్ళీ దొరుకుతుందో లేదో ఈ అమ్మాయి ఫ్లోలో చెప్పేస్తుంది అన్నారు. నేను ఫ్లోలోనే చెప్పాను, చాలా అలసిపోయి ఉన్నాను. నేను రీసెంట్గా మా ఆయనతో మా 13వ పెళ్ళి రోజు సందర్భంగా బయటికి వెళ్ళి వచ్చాను. రాత్రి 2 దిగి మళ్ళీ 6 పుష్పలో జాయిన్ అయిపోయాను. ఐఎమ్ స్టిల్ దేర్, అందుకే ఇది కవర్ చేస్తున్నాను డార్క్ సర్కిల్స్. సో ఆ టైంలోనే ఇంకా ప్రమోషన్స్ చేయాలి కదా, ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సినారియోలో సినిమా చేసేస్తే సరిపోదు, ముందు చాలా చేయాలి తర్వాత చాలా చేయాలి. సో ఆ రకంగా చెప్పిన వర్డ్స్ నావే, నేనే మాట్లాడాను. క్వశ్చన్ ఏంటి? సో 13th మ్యారేజ్ యానివర్సరీ రిజల్యూషన్, అది లైక్ ఐ సెడ్, మీడియాతో లవ్ హేట్ రిలేషన్షిప్ అంటే నాకు ఇదే. అంటే నేను ఫిల్టర్స్ లేకుండా నా ఫోటోలు అయినా ఉంటాయి. నేను ఇప్పుడు లిటరలీ ఐ డెంట్ పుట్ ఎనీథింగ్ ఐఎమ్, నేను కొంచెం ఆ టైప్ అండి. ఐ డోంట్ నో, గొప్పలు చెప్పుకోవాలో ఏమో తెలియదు, కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు క్లారిటీగా రాస్తారేమో అని, కానీ దానిలో ఇంకా పదార్థాలు తీసి రాస్తున్నారు. సో ఐ డోంట్ నో, పరమార్థాలు. థ్యాంక్ యూ గీత, గీతోపదేశం చేశా. సో ఐ లైక్ టు, నాకు ఇష్టమా ఇష్టం లేదా అని చెప్పలేను, నాకు ఇలా ఉండడం తప్ప వేరేలా రాదు. సో నా వాళ్ళు అనుకునే, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే క్షమించేస్తారు అనుకుంటాం కదా, అలా అనుకుంటాను నేను అంతే. మనం సో రిగ్రెటా, అది లేకపోతే మెంటల్ పీస్ కోసం తీసుకున్న రిజల్యూషన్? ఇది నేను ఇంకా ఎక్స్టెండ్ చేయను అని చెప్పిన విషయం. ఆ గొడవ గురించి అవును, నా మెంటల్ పీస్ కోసం అండి, బికాజ్ ఐ హెల్డ్ గ్రడ్జ్. నేను నిజంగా చెప్తాను, నేను ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఐ హెల్డ్ గ్రడ్జ్ దట్ హౌ కెన్ ఎనీబడీ డూ దిస్ టు అ మదర్. ఐఎమ్ అ మదర్, ఎవ్రీబడీ నోస్, ఒక ఆడదాన్ని నేను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎవరైనా మనందరం మంచిగా పొద్దున్న లేచి స్నానం చేసి బట్టలు వేసుకుంటాం, మంచివి పనికి వెళ్తాము, స్కూల్కి వెళ్తాము, మంచి మార్క్స్ రావాలి, ఎవరితోనన్నా మెప్పు పొందుదామనే మన జీవితం అంతా కష్టపడుతూ ఉంటాం నిజంగా చెప్పాలంటే. అలాంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అండ్ అది డబ్బులు ఇచ్చి చేయించారు అనే విషయం తెలిసిన తర్వాత ఐ ఫెల్ట్ బ్రోకెన్. అండ్ ఇంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్పేద్దామని నేను ఇంపల్సివ్గా చేశాను. అంటే ఒక్క ఫోన్ తీసి విజయ్ కాల్ చేస్తే సరిపోయింది. ఐ ట్రైడ్ బట్ నాకు పిఆర్లు లేరండి. ఐఎమ్ సారీ బట్ దట్స్ ఎ బిగ్ బ్రిడ్జ్ దట్ ఐ కెనాట్ క్రాస్. నాకు నేనే మాట్లాడతాను. ఐఎమ్ గుడ్ స్పోక్స్ పర్సన్ ఫర్ మైసెల్ఫ్ ఆర్ ఫర్ ఎనీబడీ ఐ బిలీవ్. సో మీకు తెలుసు అదంతా ఎలా ఉంటుందో. సో థ్యాంక్ యూ, ఐ రెస్పెక్ట్ మైసెల్ఫ్.